అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల సమస్యల్లో తన దృష్టికి వచ్చిన వాటిని రాష్ట ప్రభుత్వం సంబంధిత శాఖ ద్వారా పరిశీలించి పలు అంశాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది సంబంధిత యూనియన్లతో విస్తృతంగా చర్చించిన అనంతరం మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి తెలిపారు చర్చల ద్వారా పలు అంశాలకు ప్రభుత్వం ఆమోదం అంగన్వాడీల సమ్మె కారణంగా అత్యంత అనగారిన వర్గాలకు చెందిన బాలింతలు పసిపిల్లలు చిన్నారులు గర్భిణీలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆందోళన విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది లేని పక్షంలో విధులకు గైర్హాజరైనట్లుగా భావించి సంబంధించిన జీవోల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని పేర్కొంది అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల గరిష్ట వయోపరిమితిని అరవై రెండు ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు కార్యకర్తలకు తమ సర్వీస్ చివరి నాటికి బెనిఫిట్ ఇప్పుడున్న వేల నుంచి లక్షకు పెంచాలని నిర్ణయించారు హెల్పర్లకు సర్వీస్ చివరి నాటికి బెనిఫిట్ ఇరవై వేల నుంచి నలభై వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సహాయకులకు అంగన్వాడీ కార్యకర్తలుగా అవకాశం కల్పించేందుకు గరిష్ట వయోపరిమితి ఏళ్ల నుంచి యాబై ఏళ్లకు పెంచేందుకు అంగీకారం కుదిరింది టీఏడిఏలు రాష్ట ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేయడానికి ఆమోదం తెలిపారు రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలని నిర్ణయించారు జగన్ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ కార్యకర్తలకు మేలు చేస్తూ పలు చర్యలు తీసుకుంది గత అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు టీడీపీ హయాంలో అంగన్వాడీల జీతం నెలకు ఏడు వేలు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల జీతాలను పెంచుతూ జీవో ఎయిటీన్ ను జారీ చేసింది అంగన్వాడీల జీతాలను పదకొండు వేల ఐదు వందలకి పెంచుతూ రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఆరున జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసింది అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మినీ అంగన్వాడీ వర్కర్లకు కూడా గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ ఏడు వేలకు పెంచారు సహాయకులకు గత ఎన్నికలకు ముందు వరకు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఉన్న జీతాన్ని ఏడు వేలకు పెంచారు వీటిని జివో ఎయిటీన్ ద్వారా ప్రభుత్వం వెంటనే అమల్లోకి తెచ్చింది టీడీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది వరకు అంగన్వాడీ కార్యకర్తలకు సగటున ఆరు వేల తొమ్మిది వందల యాభై అంగన్వాడీ సహాయకులు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున మూడు వేల తొమ్మిది వందలు మాత్రమే చెల్లించారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి జీతాలు పెంచింది మంచి పనితీరు కనబరిచిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు ఐదు వందల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది రెండు వేల పదమూడు నుంచి అంగన్వాడీలకు పదోన్నతులు ఇవ్వలేదు గత సర్కారు దీన్ని పట్టించుకోలేదు రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది ఐదు వందల అరవై గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసింది సూపర్వైజర్ పోస్టుల పరీక్షలు రాసేవారు వయో పరిమితిని నలభై ఐదేళ్ల నుంచి యాభై ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి వయోపరిమితి పెంపు ఎంతో ఉపయోగపడింది ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులను అర్హులుగా గుర్తించి పదమూడు వందల పదమూడు కోట్లు అందించింది జగనన్న విద్యా దీవెన వైయస్సార్ ఆసరా వైయస్సార్ రైతు భరోసా జగనన్న వసతి దీవెన ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి వర్తింపజేసింది ఈ ఏడాది నుంచి వర్కర్లు హెల్పర్లకు జీవిత భీమాను వర్తింపచేస్తూ ప్రమాద భీమాగా రెండు లక్షల వరకు చెల్లిస్తోంది